दसरा पंडुग संदर्भंग विजयदशमी रोजुन राजं नवदुर्गादेवी सरस्वतीदेवी पोलिपल्ली अम्मवारी आलयं श्री वासवी कन्याका परमेश्वरी आलयं वेंकटेश्वर स्वामी आलयं मरियु श्री अभयांजनेय स्वामी आलयाल्लो भक्तुलु प्रत्येक पूजलु निर्वहिंचारु। करोना निबंधनलु पाटिस्तू दर्शनालु चेसुकोनी तीर्थ प्रसादालु स्वीकरिंचारु। భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా రాజాం పోలీస్ వారు మున్సిపాలిటీ అధికారులు ఆలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు। శుభ్రభయ నమ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం ఉంది। నా పేరు రంప రామచంద్ర శర్మ। 2003లో ఈ యొక్క ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది। ఆ రోజు ప్రతిష్టాపన కార్యక్రమం యాపకోట కృష్ణయ్య గారు నారాయణ శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి నారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరిగింది। ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేవాలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 1101 అక్షరాభ్యాసాలు సుమారుగా జరుగుతాయి। ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రి ఉత్సవాల్లో మొన్న నవరాత్రి ఉత్సవాల్లో మన మంగళవారం నాడు కూడా యాభై మంది అక్షరాభ్యాసాలు చేయించాం। అలాగే ప్రతి పుట్టినరోజు కూడా మాఘమాసంలో అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు కూడా పూజా కార్యక్రమాలు అభిషేకాలు అక్షరాభ్యాసాలు కూడా 500 మంది అన్నదాన కార్యక్రమం దేవాలయంలో జరుగుతూ ఉంది। విద్యార్థులు విద్యార్థులు ప్రతి నెల మూల నక్షత్రంలో విద్యాభ్యాసం చేయించుకుంటూ అభిషేకాలు పూజా కార్యక్రమాలు చేయించుకుంటూ దినదినాభివృద్ధిగా చేరుతూ ఉన్నారు। అలాగే సరస్వతి అమ్మవారి గురువు గారు అయినటువంటి హయ్యక్కడ ప్రతి వారం లక్ష్మీవారం నాడు ఈ హయ్యక్కడ స్వామికి యానక పళ్ళు చేరశేష పూలదండ ఇవి తీసుకొచ్చి పూజా కార్యక్రమం జరిపిస్తే మంచి మేధాశక్తి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పి నమ్మకంతో ప్రతి ఒక్కరు వస్తుంటారు। ఇక్కడి నుంచే కాకుండా ఇచ్చాపురం అలాగే జైపూర్ ఒడిశా నుంచి రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి కార్యక్రమాలు జరిపించుకొని ఆ స్వామి అమ్మవారి తాలూక శుభాశీస్సులు తీసుకుంటూ ఉన్నారు। చెందుతూ ఉంది ఈ అమ్మవారు మంచి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అమ్మవారిగా పేరు గాంచింది। ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు।